ఫ్రెండ్స్, ఈరోజు మనం కామెడీ, రొమాన్స్, ఫ్రెండ్షిప్, క్యూట్నెస్ అని అన్నీ మిక్స్ అయి ఉన్న ఒక బ్యూటిఫుల్ అయిన ఫైట్ ఫర్ మై వే అనే కొరియన్ డ్రామాని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. అలానే మనకు కథా కహాని మూవీస్ అనే ఇంకొక ఛానల్ ఉంది, అందులో మూవీస్ అప్లోడ్ చేస్తున్నా. సో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఇద్దరు అబ్బాయిలు కలిసి ఫోన్లో మ్యాచ్ని చూస్తుంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు. క్లాస్లో కూర్చోన్నాం, సార్ ఉన్నాడు అన్నది కూడా మర్చిపోయి ఒక ఆత్రంలో వాడే గొడవ పడుతున్నాడు అని ఫీల్ అయ్యి బెంచ్ని కొట్టగా సార్ కరెక్ట్గా తిరిగి చూసి ఎవరా సౌండ్ చేసింది అని అడిగితే వీళ్ళిద్దరూ కూర్చోన్నదే లాస్ట్ బెంచ్లో, కానీ తిరిగి ఎవరా సౌండ్ చేసింది అన్నట్లు చూస్తుంటారు. బ్లూ టీషర్ట్ వేసుకున్నాడు కదా, వాడి పేరు డంగ్మన్, తినే ఈ డ్రామా హీరో. ఇంకా పక్కన కూర్చోన్న వాడి పేరు జూమన్. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. లాస్ట్ బెంచ్ లో కూర్చొని ఇలా ఏదో ఒక అల్లరి చేయడమే వీళ్ళ పని. రోజు ఇలా తన్నులు తింటే మన మీద ఉన్న మర్యాద పోతుంది అని ఈ రోజు మాత్రం వదిలేయండి సార్ అని అడిగినప్పుడు, సరే మిమ్మల్ని చూస్తున్నా పాపంగా ఉంది, నేను అడిగే ఈ క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ చెప్పండి, కరెక్ట్ గా చెప్పారు అంటే మిమ్మల్ని కొట్టకుండా వదిలేస్తాను అన్నట్లు చెప్పగా వాళ్ళిద్దరి మైండ్ వాయిస్ ని చూసారంటే దీనికి ఊరికే తన్నులే తినిండొచ్చు కదరా అన్నట్లు అనుకుని సరే అడగండి సార్ అని చెప్పినప్పుడు అతను కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ జూమన్కే ఇతను అడిగింది అసలు క్వశ్చనేనా అన్న కన్ఫ్యూషన్లో ఉంటే హీరో వాడి దగ్గరే ఆన్సర్ చెప్పురా అని అడుగుతుంటాడు. సరే ఏదో ఒకటి చెప్దామని చెప్పి ఇద్దరు 50% అన్నట్లు చెప్పగా సార్ని చూసారంటే అరే ఇంత కరెక్ట్గా చెప్తారు అని అసలు అనుకోలేదు, ఇప్పుడే మీ ఇద్దరికి రివార్డ్ ఇవ్వాలి రండి అని ఇద్దరిని పిలిచి కొడ్దామని చెయ్యి పైకెత్తినప్పుడు జూమన్ని చూసారంటే సార్ మీరు అడిగిన ఈ క్వశ్చన్కి మన క్లాస్లోనే ఎవరికి ఆన్సర్ తెలీదు, మీరు కావాలంటే అడిగి చూడండి అన్నట్లు చెప్తాడు. కరెక్ట్గా అప్పుడే ఒకడు పైకి లేచి కరెక్ట్గా ఆన్సర్ చెప్తుంటాడు. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా అందరి క్లాస్లోనూ ఉంటారు. మనం ఆన్సర్ తెలియక దిక్కులు చూస్తున్నప్పుడు కరెక్ట్గా వీడు లేచి ఆన్సర్ చేస్తుంటాడు మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి. సో అలానే ఇప్పుడు వీడు చెప్పగా మనకు ఆన్సర్ తెలీదు అని చెప్పి కొట్టడం కంటే కూడా వీడికి మీకు ఇద్దరికి ఒకేలానే కథ చెప్పాను, వాడు మాత్రం ఎలా ఆన్సర్ కరెక్ట్గా చెప్పాడు అని ఇంకా నాలుగు తంతుంటాడు. ఇంకా ఇక్కడ ఇలా అంతా జరుగుతున్న ఆ టైంలోనే ఒక గర్ల్ స్కూల్ ని చూపిస్తారు. అక్కడ ఎలా డంగ్మన్, జూమన్ ఇద్దరు తన్నులు తింటున్నారో అలానే ఇక్కడ కూడా ఇద్దరు అమ్మాయిలు తన్నులు తింటుంటారు. ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు ఏరా, తినే ఈ డ్రామా హీరోయిన్. పక్కన ఉన్న అమ్మాయి పేరు సుల్హి. మన ఏరా బ్యాగ్ లో బుక్స్ ఉంటుందో లేదో కానీ ఖచ్చితంగా ఒక మైక్ ఎప్పుడు ఉంటుంది. ఏమంటే తనకి ఒక పెద్ద అనౌన్సర్ అవ్వాలి అన్నదే ఆశ. ఈ ప్రోగ్రామ్స్ అంతా హోస్ట్ చేస్తారు కదా అలా అవ్వాలి అని, కానీ చదువు అని చూస్తే అంతంత మాత్రమే. ఇప్పుడు వాళ్ళ టీచర్ని చూసారంటే యాంకర్ అవ్వాలి అన్నా దానికి కూడా బాగా చదవాలి అని చెప్తున్నప్పుడు ఫ్రెండ్ని తిట్టుంటే మనం ఎలా చూస్తూ ఉండగలం. సో సుల్హి వెంటనే లాస్ట్ టైం కూడా ఈ రా 28th ర్యాంక్ తెచ్చుకుంది మ్యామ్ అనగానే, ఓ 35th ర్యాంక్ తెచ్చుకున్న నువ్వు 28th ర్యాంక్ కి సపోర్ట్ చేస్తున్నావా, సరే నీ ఫ్రెండ్ కి ఏమో యాంకర్ అవ్వాలని ఆశ, నీకేమవ్వాలి అని ఉంది అని సుల్హిని అడిగితే ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ అవ్వడమే నా ఆశ అన్నట్లు చెప్పగా, అంతే వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు విని ఆమె మండిపడి ఈరోజు ఫుల్ గా ఆడిటోరియం ని మీరిద్దరే క్లీన్ చేయాలి అన్నట్లు పనిష్మెంట్ ఇచ్చేస్తారు. అది క్లీన్ చేయడం అంతా వీళ్ళిద్దరికి పెద్ద విషయమే కాదు, కానీ ఆ పని ఈ రోజే చేయాలి అని చెప్పడమే పెద్ద ప్రాబ్లం. అలానే కట్ చేసి హీరో చదివే స్కూల్ని చూపిస్తారు. అక్కడ ఒక అమ్మాయి లేడీ డాన్లా కూర్చొని అందరి దగ్గర గేమ్ ఆడి విన్ అయి డబ్బులు తీసుకుంటుంటుంది. ఆ టైంలోనే ఒక అబ్బాయి వస్తాడు. వీడు ఇంకెవరో కాదు, హీరో క్లాస్లో బాగా చదివే అబ్బాయి ఉన్నాడు కదా, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాడే వాడే. ఈ అబ్బాయి పేరు ముబీన్. ఈ ముబీన్కి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. వీడు చాలా రోజుల నుండి ఈ అమ్మాయిని కరెక్ట్ చేయాలి అని ఏమేమో ట్రై చేస్తుంటాడు. ఈ అమ్మాయికి కూడా వీడు ట్రై చేస్తున్నాడు అని బాగానే తెలిసినా ఏం తెలియనట్లే యాక్ట్ చేస్తుంటుంది. ఏమంటే ఈ అమ్మాయికి హీరో మీద ఒక క్రష్ ఉంటుంది. సో ఇంకా హీరో గురించి చెప్పాలి అంటే వీడు ఒక ఫైటర్, హీరోకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఈ రోజు కూడా వీడికి ఒక మ్యాచ్ ఉంది, దాని గురించే ఇప్పుడు హీరో జూమన్ ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఆ టైం సడన్ గా జూమన్ హీరో దగ్గర ఆ లేడీ డాన్ గురించి చెప్తుంటాడు. ఏమంటే జూమన్ కి బాగానే తెలుసు ఆ అమ్మాయి చాలా రోజులుగా హీరోకి సైట్ కుడుతుంది అని. సో ఇప్పుడు హీరో దగ్గర మీరిద్దరి పేర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, సో ఈ రోజు మ్యాచ్ కంప్లీట్ అవ్వగానే నువ్వు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసే అన్నట్లు ఐడియా ఇస్తుంటాడు. ఇంకా ఈ ముబీన్ వచ్చి ఈ రోజు ఒక కొత్త టీషర్ట్ ని వేసుకొని వచ్చింటాడు. ఇప్పుడు ఆ టీషర్ట్ ని చూడగానే వీళ్ళిద్దరికి నచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ రోజు మ్యాచ్ కూడా ఉంది కదా, చాలా మంది గర్ల్స్ చూస్తారు అని చెప్పి ఇప్పుడు ముబీన్ దగ్గరకు వెళ్ళి ఎలా అయినా ఆ టీషర్ట్ ని తీసుకోవాలి అని చెప్పి హీరో వాడి దగ్గర ఉన్న మిల్క్ షేక్ ని ఇస్తుంటాడు. కానీ చూసారంటే కాసేపు ముందే ముబీన్ సేమ్ ఇదే మిల్క్ షేక్ ని
ఆ లేడీ డాన్ ఉంది కదా ఆ అమ్మాయికి ఇచ్చింటాడు. ఇప్పుడు ఆ మిల్క్ షేక్ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి వీడి చేతికే రాగా ముబీన్కి బా అర్థమైపోతుంది ఆ అమ్మాయికి హీరో అంటే ఇష్టం అని. ఇంకా ఇక్కడ ఆ హీరోయిన్ తన ఫ్రెండ్ సుల్హి ఇద్దరు భయంకరంగా యాక్ట్ చేస్తుంటారు. ఏమంటే ఈరోజు ఈవినింగ్ వీళ్ళిద్దరికి ఒక వర్క్ ఉంది, సో ఇద్దరు డిజైన్ డిజైన్గా ఏమేమో చెప్పి చూస్తారు. కానీ ఆమె అస్సలు ఒప్పుకోవడం లేదు. లేదు, ఈరోజే మీరు ఆ ఆడిటోరియంని క్లీన్ చేయాలి అన్నట్లు చెప్పేస్తారు. సరే ఇంకా ఇది అయ్యే పని కాదు, ఎలా అయినా ఇక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోవాలి అని చూస్తున్నప్పుడే కరెక్ట్గా ఆ టైంలోనే వాళ్ళ టీచర్ ఏమో వర్క్ కారణంగా బయటకు వెళ్ళగా వీళ్ళిద్దరూ ఆ గ్యాప్లో అక్కడి నుండి తప్పించుకొని పరుగులు తీస్తుంటారు. అంతలా ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తే మన హీరో మ్యాచ్ని చూడటం కోసమే అలా పరుగులు తీస్తుంటారు. ఏమంటే హీరోయిన్ హీరో సుల్హి ఈ ముగ్గురు కూడా చిన్నప్పటి నుండే క్లోజ్ ఫ్రెండ్స్, కలిసే పెరిగింటారు. ఇంకా ఇక్కడ మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది, అప్పుడే స్టార్ట్ అయింటుంది. అంతలోనే హీరో పేరు చెప్పి ఒక అమ్మాయి గట్టిగా అరుస్తుంటుంది. ఎవరు అని చూస్తే ఏరా అని అలా అంతా అరుస్తుంటుంది. ఏరా అలా అరవడం చూసి ఈ సైకో అమ్మాయి ఇక్కడికి కూడా వచ్చేసిందా అన్నట్లు హీరో కోచ్ చూస్తుంటాడు. ఏమంటే హీరో ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి హీరోని ఎంకరేజ్ చేస్తున్నా అన్న పేరుతో గట్టిగా అరుస్తుంటుంది. అంత క్రౌడ్లోనూ ఏరా వాయిస్ మాత్రం సపరేట్గా వినిపిస్తుంది అంటే చూడండి. ఇంకా ఈ ముబీన్ ఏమో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి నువ్వెందుకు నేను నీకు ఇచ్చిన మిల్క్ షేక్ని డంగ్మ్యాన్కి ఇచ్చావు, ఒకవేళ నువ్వు వాడిని లవ్ చేస్తున్నావా ఏమి అన్నట్లు అడుగుతుంటాడు. ఆ టైంలోనే హీరో ఆ మ్యాచ్లో విన్ అయిపోతాడు. అందరూ డంగ్మ్యాన్ డంగ్మ్యాన్ అని అరుస్తున్నప్పుడు హీరో కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. కోచ్ కూడా మనల్ని హక్ చేసుకోవడానికి వస్తున్నాడు అన్నట్లు ఫోజ్ ఇచ్చి నిల్చోంటే హీరో ఏమ్రా అంటే అతన్ని క్రాస్ అయ్యి వెళ్ళి వాడు వేసుకున్న యూనిఫామ్ని తీసి గర్ల్స్ మీద వేయగా అది కరెక్ట్గా హీరోయిన్ మీద పడుతుంది. ఇప్పుడు వెంటనే హీరో ఈరోజు నుంచి మనిద్దరం డేట్ చేస్తున్నాం అన్నట్లు చెప్పగా ఏంటి వీడు మన దగ్గర చెప్తున్నాడా ఏంటి అన్నట్లు హీరోయిన్ ఒకలా కన్ఫ్యూజ్ అయి చూస్తుంటుంది. కానీ వాడు హీరోయిన్ని చూసి చెప్పినాడు ఆ లేడీ డాన్ ఉంది కదా ఆ అమ్మాయికి చెప్పింటాడు, ఏమంటే డంగ్మాన్ చెప్పింటాడు కదా ప్రపోజ్ చేయమని. సో ఇంకా ఆ అమ్మాయికి అయితే అంత ఖుషిగా ఉంటుంది. ఆ టైంలోనే విన్ అవ్వగానే ఇలా ప్రపోజ్ చేస్తున్నావా నువ్వు అని కోచ్ హీరోని పట్టి లాక్కుని వెళ్తుంటాడు. ఇంకా ఈ అమ్మాయి అయితే ముందే చాలా బిల్డప్ చేస్తూ తిరుగుతుంటుంది కదా, ఇంకా ఇప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదు. ముబీని చూసి నేను ఎవరు బెస్ట్గా ఉంటారో వాళ్ళని మాత్రమే లవ్ చేస్తాను, నీలాంటి లూజర్ని అంతా లవ్ చేయను అన్నట్లు వాణ్ణి అవమానిస్తుంటుంది. ఇంకా హీరోయిన్కి అయితే అంతే, పాపం స్కూల్ నుండి అంత కష్టపడి ఎస్కేప్ అయి పరిగెత్తుకుంటూ వస్తే ఇక్కడ ఇలా అంతా జరిగితే ఎలా ఉంటుంది, మండిపోతుంది కదా. సో హీరోయిన్ కావాలనే ఆ అమ్మాయి తల మీద ఒక్కటిచ్చి తెలియకుండా తగిలింది సారీ అన్నట్లు చెప్పి వెళ్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత చూపిస్తారు ఒక అమ్మాయి అలానే మాస్క్గా నడుచుకుంటూ వెళ్తుంటుంది. చాలా మంది బయటనే వెయిట్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి మాత్రం విఐపిలా అందరినీ తోసుకుంటూ లోపలికి వెళ్తుంటుంది. లోపలికి వెళ్ళగానే తనకి అంత మర్యాదిస్తుంటారు, నేను ఇంకెవరో కాదు హీరోయిన్ ఏరానే, ఒక పెద్ద అనౌన్సర్ అవ్వాలి అని ఆశపడిన తను ఇప్పుడు ఒక మాల్లో ఇన్ఫర్మేషన్ చెప్పే ఒక వర్కర్గా పనిచేస్తుంటుంది. సరే ఏరా అనుకున్నది జరగలేదు. హీరో ఏం చేస్తున్నాడు అని చూస్తే వాడు సూపర్గా వైట్ కోట్ అంతా వేసుకుని అలానే మాస్క్గా డాక్టర్లా నచ్చుకుంటూ వెళ్తుంటాడు. వాడు ఇప్పుడు స్టే చేస్తున్న ఆ ప్లేస్ కూడా ఒక 5-star హోటల్లా ఉంది. ఓకే హీరో సూపర్గా సెటిల్ అయ్యాడు అన్నట్లు చూస్తుంటే అప్పుడే తెలుస్తుంది హీరో ఆ హోటల్కి మందు కొట్టడానికి వచ్చాడు అని. ఇంకా హౌస్ వైఫ్ అవ్వాలి అనుకున్న సుల్హి ఏమో ఒక కస్టమర్ కేర్లో వర్క్ చేస్తుంటుంది. ఇప్పుడు అలానే హీరో ఫ్రెండ్ జూమన్ని చూపిస్తారు, వాడు ఒక పెద్ద కంపెనీలో ఫుడ్ రివ్యూవర్గా ఉంటాడు. వీళ్ళు నలుగురు చేసే ఏ వర్క్ కూడా తక్కువైంది కాదు. కానీ చిన్నప్పుడు ఎవరైనా మనల్ని మీ ఆంబిషన్ ఏమ్మా అని అడిగితే డాక్టర్ ఇంజనీర్ ఐఏఎస్ అని మనకు అనిపించిందంతా చెప్పింటాం కదా. కానీ ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ మనం ఏమవ్వాలి అని ఆశపడ్డామో దాన్ని మర్చిపోయి వేరొకటి చేస్తుంటాం. కొంతమందికి మాత్రమే వాళ్ళు అనుకున్న అన్ని జరిగింటుంది. అలానే వీళ్ళకి కూడా ఈ నలుగురికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వాళ్ళకంటూ ఆశలు కలలు ఉండేవి. కానీ రియాలిటీలో వచ్చేసరికి మొత్తం వేరేలా ఉంది. సో ఇలా వాళ్ళకి దొరికిన వర్క్ చేస్తూ ఉన్న ఈ నలుగురికి వాళ్ళు అనుకున్నట్లే లైఫ్ మారిందా లేదా అన్నది చూద్దాం. ఇంకా హీరోయిన్ మాల్లో తన వర్క్ చేస్తున్నప్పుడు ఎవరి కంట్లో అయితే పడకూడదు అని అనుకుంటుందో కరెక్ట్గా ఆ అమ్మాయి కంట్లో తగులుకుంటుంది. ఈ అమ్మాయి ఇంకెవరో కాదు హీరోయిన్తో పాటు తన క్లాస్లో చదివిన అమ్మాయి. అప్పట్లోనే ఆ అమ్మాయి అంత బిల్డప్ కొట్టేది, స్కూల్ చదివేటప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది ఎవరు హై పొజిషన్కి రీచ్ అవుతారు అని. కానీ ఇప్పుడేమో ఏరా ఇలా మాల్లో వర్క్ చేస్తుంది కదా, మాట్లాడితే అంతే తన మీద ఫన్ చేస్తుంది అని చెప్పి హీరోయిన్ తను ఎవరో తెలియనట్లే చాలాసేపు మెయింటైన్ చేస్తుంటుంది. అయినా ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళేలానే లేదు.
ఇంకా హీరోయిన్ కూడా ఇంకా వేరే దారి లేక అవును నేనే ఇప్పుడు ఏమన్నప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయినట్లుంది, సో నేను పెళ్లి చేసుకోబోయే అతను పెద్ద డాక్టర్ తెలుసా, అంతేకాకుండా నేను చెప్పినా వినకుండా డైమండ్ హాల్లోనే మన పెళ్లి జరగాలి అన్నట్లు చెప్పాడు. మేమిద్దరం హనీమూన్ కి ఫారిన్ కి వెళ్తున్నాం, ఇదంతా విన్నప్పుడు నీకు జెలస్ గా ఉండొచ్చు అన్నట్లు ఫుల్ గా బిల్డప్ ఇస్తుంటుంది. ఆ టైంలోనే ఇక్కడ హీరోని చూసారంటే ఒక అమ్మాయి దగ్గర కూర్చొని ఎలా అయినా అమ్మాయిని కరెక్ట్ చేయాలి అని ట్రై చేస్తుంటాడు. ఏమంటే హీరో ఇప్పుడు సింగిల్ గానే తిరుగుతుంటాడు, సో ఎలా అయినా కమిట్ అయిపోవాలి అని చూస్తుంటాడు. కానీ ఒక్క అమ్మాయి కూడా వాడికి పడడం లేదు. ఏమంటే అందరు అమ్మాయిలు ఫస్ట్ వీడు వేసుకున్న వైట్ కోట్ ని చూసి డాక్టర్ అని అనుకొని ఆశగా మాట్లాడటానికి వస్తారు. కానీ ఆ తరువాత నిజం తెలిసిన వెంటనే అలానే హీరోని వదిలి ఎస్కేప్ అయి వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా ఆ అమ్మాయిని చూసారంటే అవును నువ్వు పెద్ద స్పోర్ట్స్ ప్లేయర్ అని విన్నాను, ఇప్పుడంతా నువ్వు స్పోర్ట్స్ ఆడడం లేదా అని అడిగినప్పుడే మనకు తెలుస్తుంది హీరో ఇప్పుడు స్పోర్ట్స్ ఆడడం మానేశాడు అని. తనకి ఇష్టమైన స్పోర్ట్స్ నే వదిలేసుకున్నాడు, కానీ ఎందుకు అన్నది మనకి తరువాతనే తెలుస్తుంది. ఇప్పుడు వీడు డాక్టర్ కాదు అని తెలిసి అందరిలానే అమ్మాయి కూడా హీరోని వదిలి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడేమో ఈ అమ్మాయి ఇంకా కూడా నోరు ముయ్యలేదు, నువ్వు స్కూల్ చదివేటప్పుడంతా పెద్ద అనౌన్సర్ అవ్వాలి అని చెప్తూ తిరుగుతున్నావు కదా, కానీ ఇప్పుడేమో ఇలాంటి జాబ్ చేస్తున్నావు, అంతేకాకుండా నువ్వు కూడా త్వరగా ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో, నీకు వయసు అవుతూ పోతుంది కదా అన్నప్పుడు హీరోయిన్ చూసారంటే ఎవరు చెప్పారు నాకు బాయ్ ఫ్రెండ్ లేడు అని, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడు జడ్జ్గా ఉన్నాడు అనగానే ఆ అమ్మాయి కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తుంటుంది అవునా అన్నట్లు. కానీ వాడు ఇంకా జడ్జ్ అవ్వలేదు, దానికోసం చదువుతుంటాడు. అంతేకాకుండా ఆ అబ్బాయి ఎగ్జామ్ ఫీజు వాడు స్టే చేస్తున్న రూమ్కి రెంట్ అని అన్నింటికి హీరోయిన్నే డబ్బులు ఇస్తుంటుంది. వెంటనే ఆ అమ్మాయి నువ్వే ఇంతలా కష్టపడుతున్నావు, ఇందులో వాణ్ణి కూడా నువ్వే చూసుకుంటున్నావా అని చెప్పినప్పుడు హీరోయిన్ చూసారంటే నీలాగా వేరొకరి క్రెడిట్ కార్డ్ మీద డిపెండ్ అయి ఉన్న నీకన్నా నా పని ఎంతో బెస్ట్ అన్నట్లు హీరోయిన్ అమ్మాయి నోస్ కట్ చేయగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాది ప్యూర్ లవ్ నీకదంతా అర్థం కాదు అన్నట్లు ఆ అమ్మాయి చెప్పినప్పుడు అవునా ఇంత మాట్లాడుతున్నావే నీ బాయ్ ఫ్రెండ్ ఏజ్ ని నువ్వు అందరికీ చెప్పగలవా అన్నట్లు ఆ అమ్మాయి మీద హీరోయిన్ ఫన్ చేస్తుంటుంది. ఏమంటే ఆ అబ్బాయి ఏజ్ 40+ ఉంటుంది, జస్ట్ డబ్బులకి ఆశపడి మాత్రమే తనని పెళ్లి చేసుకోబోతుంది. ఇప్పుడు హీరోయిన్ అలా గుచ్చేలా మాట్లాడగానే ఆ అమ్మాయికి కోపం వచ్చి ఆ అమ్మాయి ఒక పక్క హీరోయిన్ కి కాలేలా మాట్లాడుతుంటుంది. సో ఇలా ఇద్దరూ మాట్లాడుతున్నామన్న పేరుతో కాఫీ షాప్ లో కూర్చొని పెద్ద పంచాయతీనే క్రియేట్ చేస్తుంటారు. ఇంకా ఇక్కడ సుల్హి ఎప్పటిలానే కస్టమర్తో మాట్లాడుతుంటుంది. కస్టమర్ కేర్ లో వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది వచ్చే కస్టమర్స్ ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టమని. ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు, సో అలా అటెండ్ చేసి మాట్లాడిన కాల్లో ఏదో ఒక మిస్టేక్ చేసి వాళ్ళ మేనేజర్ దగ్గర తిట్టు తినడమే ఈ సుల్హి పని. అంతేకాకుండా ఆ ఆఫీస్లోనే జూమన్ కూడా వర్క్ చేస్తుంటాడు. ఏమంటే అదే కంపెనీలోనే ఇద్దరు వేరే వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటారు. సుల్హి ఇలా తిట్లు తింటుంది అని తెలిసి జూమన్ నైస్గా ఆ రూమ్లోకి వెళ్ళగా ఇప్పుడు రూమ్లోకి ఎవరో వస్తున్నారు అని తెలిసి మేనేజర్ కూడా తిట్టడం ఆపేసి ఓకే వెళ్ళుమా వెళ్ళి పని చూడు అన్నట్లు పంపించేస్తారు. ఇప్పుడు వెంటనే సుల్హి వెళ్ళి జూమన్ని హక్ చేసుకుంటుంది. ఏమంటే వీళ్ళిద్దరూ 6 ఇయర్స్గా లవ్ చేసుకుంటుంటారు. ఈ విషయం హీరో హీరోయిన్ కి కూడా తెలుసు. సుల్హికి అయితే ఇలా కంపెనీలో అంతా వర్క్ చేయడం అసలు ఇష్టం ఉండదు, ఒక మంచి హౌస్ వైఫ్గా ఉండాలి అని ఆశపడుతుంది. అయినా జూమన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని సపోర్ట్ కోసం వర్క్ చేస్తుంటుంది. కానీ వీళ్ళిద్దరూ ఇలా రిలేషన్షిప్లో ఉన్న విషయం వీళ్ళ కంపెనీలో ఎవరికి తెలియదు, చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటారు. అలానే కట్ చేస్తే ఇక్కడ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి ఏం ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందా ఈసారి అయినా పాస్ అయ్యావా అని అడిగితే వాడు ఈసారి కూడా ఫెయిల్ అయినట్లు ఉన్నాడు, ఇలా ఫెయిల్ అయిపోయామే ఏరా మన కోసం ఇంత ఖర్చు చేస్తుందే అని కొంచెం కూడా బాధ లేదు వాడికి. ఎగ్జామ్కి చదివి చదివి నాకు చాలా స్ట్రెస్గా ఉంది, అందుకే ఎక్కడైనా టూర్కి వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నా అనగానే హీరోయిన్కి మండిపోతుంది. రే అదంతా ఎగ్జామ్లో బాగా చదివి పాస్ అయిన వాళ్ళేరా స్ట్రెస్గా ఫీల్ అయ్యి రిలాక్స్ అవ్వాలి అని అనుకోవాలి, కానీ నీకెందుకు అసలు స్ట్రెస్ అన్నట్లు వాణ్ణి అరిచి ఫోన్ పెట్టేస్తుంది. ఇలా పొద్దున్నుంచి ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ రావడం వల్ల హీరోయిన్కి ఇప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి హీరో మాత్రమే. కానీ వాణ్ణి నార్మల్గా రా అని పిలిస్తే అంతా రాడు అని చెప్పి కాల్ చేసి ఈరోజు లంచ్ నేనే తీసిస్తున్నా రా అనగానే వాడు కూడా అయితే ఓకే వస్తున్నా అని చెప్పి హీరోయిన్ వర్క్ చేసే మాల్కి వెళ్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ ఫ్రెండ్ ఇంకా కూడా అక్కడి నుండి వెళ్ళినట్లు లేదు,
తను పెళ్లి చేసుకోబోయేవాడికి కాల్ చేసి, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, మన పెళ్లికి ముందే నువ్వు ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని తీరాలి అన్నట్టు అరుస్తుంటుంది. ఏమంటే వాడికి బట్టతలలా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి అలా మాట్లాడుతూ లోపలికి వెళ్ళగానే ఆ డోర్ అలానే లాక్ అయిపోతుంది. ఇప్పుడు హీరో మాస్గా కీ డ్రామాస్లో వచ్చేలా ఎంట్రీ ఇచ్చి తన వెనకాల నిల్చొని డోర్ని తొయగా ఆ అమ్మాయి అలానే రొమాంటిక్గా వాడిని తిరిగి చూస్తుంది. అంతేకాకుండా హీరో వేసుకున్న వైట్ కోట్ని చూడగానే అందరిలానే హీరో డాక్టర్ అని అనుకొని, అయ్యో సూపర్గా ఉన్నాడే, అంతేకాకుండా జుట్టు కూడా మంచిగా ఉంది, కొన్ని రోజులు వెయిట్ చేసిండొచ్చు, చా నేనే మిస్ చేసుకున్నా అన్నట్లు అనుకుంటూ హీరోనే చూస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. ఇంతసేపు హీరోయిన్ని అంతలా అవమానించేలా మాట్లాడేసి ఇప్పుడు హీరో ఏరా ఫ్రెండ్ అని తెలిసిన వెంటనే, నీకు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే కదా, ఇంట్రో ఇవ్వు అన్నట్లు చెప్పి హీరో దగ్గర బాగా మాట్లాడేసి ఇప్పుడు హీరోయిన్ని చూసి, అవును నీకు ఆ అబ్బాయికి ఏం రిలేషన్షిప్ అన్నట్లు అడగ్గా హీరోయిన్ వెంటనే అమ్మాయికి కాల్ ఎలా చేయాలి అని చెప్పి, మేమిద్దరం లవర్స్ కాదు అలానే ఫ్రెండ్స్ కూడా కాదు, రెండింటికి మధ్యలో అన్నట్లు చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ఏంటి మధ్యలోనా, అదేంటది నాకు తెలియకుండా అలాంటి ఒక రిలేషన్షిప్ అని అడిగినప్పుడు హీరోయిన్ చూస్తారంటే, అదేం లేదు వాడు నన్ను చాలా రోజులుగా లవ్ చేస్తున్నాడు కానీ నేనే వాడిని యాక్సెప్ట్ చేయలేదు అని చెప్తుంటుంది. వెనకాల హీరోని చూడండి, ఏం మాట్లాడుతున్నారో ఏమో అని వినడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా అమ్మాయిని చూసారంటే, చదువుతున్నా అని మోసం చేసే నీ బాయ్ ఫ్రెండ్ కంటే కూడా వీడు హ్యాండ్సమ్గానే కదా ఉన్నాడు, అంతేకాకుండా డాక్టర్ కూడా ఊరికే వీడికే ఊరికే చెప్పొచ్చు కదా అని చెప్పినప్పుడు, నువ్వు చెప్తున్నట్లు డగ్మాని మీ చూడటానికి అంత హ్యాండ్సమ్గా అంతా లేడు కదా, జస్ట్ యావరేజ్గా ఉన్నాడు అంతే, కానీ నా బాయ్ ఫ్రెండ్ వీడికంటే బాగుంటాడు, సో ఎవరు హ్యాండ్సమ్గా ఉంటారో వాళ్ళని మాత్రమే నేను లవ్ చేస్తాను అని చెప్పి కావాలని ఆ అమ్మాయికి కాలేలా మాట్లాడిసి వెళ్తుంటుంది. ఇక తర్వాత ఇద్దరు లంచ్ చేద్దామని రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు అప్పుడు కూడా హీరోయిన్ ఫ్రెండ్ బయట నిల్చొని వీళ్ళిద్దరినే చూస్తుంటుంది. తను చూస్తుంది అని తెలిసిన వెంటనే హీరోయిన్ హీరోని చూసి, రేరే ఈ డ్రామాస్లో అంతా హీరో ప్రేమగా ఇలా హీరోయిన్ తలని టచ్ చేస్తాడు కదా, సేమ్ అలానే ఇప్పుడు నువ్వు చేస్తావా అన్నప్పుడు హీరో నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, నేను నీ తలంతా టచ్ అయ్యను అన్నట్లు అరుస్తుంటాను, ఇప్పుడు మాత్రం నువ్వు నేను చెప్పినట్లు చేయలేదు అనుకో నీకు నేను ఫుడ్డే తీసి ఇవ్వను అన్నట్లు వాడిని బ్లాక్మెయిల్ చేయగా, ఇంకా వాడు కూడా సరే చేసి సస్తాను అని చెప్పి ఏమో తాకకూడంది తాకుతున్నట్లు ఫేస్ అంతా ఒకలా పెట్టుకొని చాలా కష్టపడి మరీ హీరోయిన్ తలను టచ్ చేస్తుంటాడు. ఏంటి నువ్వు నీ హెయిర్ని వాష్ కూడా చేయలేదా, ఇలా బంక బంకగా ఉంది అన్నట్లు చెప్పగానే, నేను నిన్ను సాఫ్ట్గా టచ్ చేయరా అంటే ఇలా నా జుట్టు పట్టి లాగుతున్నావా నువ్వు అని వాడిని బాగా అరుస్తుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ లోపల కామెడీ చేస్తుంటే వాళ్ళిద్దరేమో రొమాన్స్ చేస్తున్నారు అని అనుకుని బయట నిల్చున్న అమ్మాయికి కడుపు కాలిపోతుంటుంది. ఇంకా హీరోకి అయితే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అంటే అసలు నచ్చడు. ఏమంటే ఎప్పుడు చూసినా హీరోయిన్ డబ్బులంతా వాడు ఖర్చు చేసి చదువుతున్నా అన్న పేరుతో ఏ పనికి వెళ్లకుండా తిరుగుతున్నాడు అని హీరోకి నచ్చడు. ఇప్పుడు కూడా ఊరికే వాడిని బ్రేకప్ చేసే అన్నట్టు హీరో చెప్పినా హీరోయిన్ వినదు. సో ఎంతమంది ఎన్ని చెప్పినా హీరోయిన్ మాత్రం తన బాయ్ ఫ్రెండ్ని వదులుకోవడం లేదు. ఇప్పుడు కూడా వాడు ఫెయిల్ అయిపోయాడు అని తెలిసినా వాడు అడిగాడు అని చెప్పి వాడి కోసం కొత్త సైకిల్ అంతా కొనుక్కొని వెళ్తుంటుంది. ఇప్పుడు ఏరా వాడి రూమ్ దగ్గరకు వెళ్ళగానే అక్కడ ఉన్న అబ్బాయిలందరూ చాలా టెన్షన్గా, రే వెంటనే దాచిపెట్టిండిరా దాచిపెట్టండి అని అందరూ కలిసి ఏమో ఫ్రాడ్ పనులు చేస్తున్నట్లున్నారు. సో ఆ విషయం హీరోయిన్కి తెలియకూడదు అని ఇలా అంత చేస్తుంటారు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ క్యాజువల్గా వచ్చి ఏంటి నువ్వు వస్తున్నావు అని నా దగ్గర చెప్పనే లేదు అన్నట్లు అడుగుతుంటాడు. హీరోయిన్ అయితే నేను కాల్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ చేయడమే లేదు కదా అందుకే వచ్చేసా, కానీ నువ్వెందుకు లిఫ్ట్ చేయలేదు అని అడిగినప్పుడు లేదు టయర్డ్గా ఉంటే నిద్రపోయా అన్నట్టు మేనేజ్ చేస్తుంటాడు. సరే చూడు ఈ సైకిల్ నీకోసమే కొనుక్కొని వచ్చాను, నువ్వు టూర్కి వెళ్ళాలి అని చెప్పావు కదా అందుకే అని చెప్పి హీరోయిన్ ఆశగా ఇస్తే అని చూసారంటే అప్పుడు కూడా దీనికంటే స్పీడ్గా వెళ్ళేది లేదా అన్నట్లు చెప్పి సొట్టలు చెప్తుంటాడు. వాడు అలా మాట్లాడుతూ తిరిగినప్పుడే వాడు ప్యాంట్ని మార్చి వేసుకున్నాడు అని హీరోయిన్కి తెలుస్తుంది. ఎందుకు ప్యాంట్ని ఇలా తిప్పించి వేసుకున్నామని అడగగానే వాడికి ఫుల్గా చెమట్లు పట్టుంటుంది. వెంటనే హీరోయిన్ ఒక ప్యాంట్ని కూడా నువ్వు మంచిగా వేసుకోవారా అన్నట్లు చెప్తుంది. అప్పుడే వాడికి ప్రాణం వస్తుంది, అమ్మయ్య గ్రేట్ ఎస్కేప్ అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా వీడితో పాటు నలుగురు అబ్బాయిలు కూడా స్టే చేస్తుంటాడు. ఇప్పుడు అక్కడ ఒక లేడీ ఉంటుంది, ఈమె ఎవరు అని చూస్తే పక్కన ఉన్న రెస్టారెంట్లో నుండి అప్పుడప్పుడు వచ్చి ఫుడ్ డెలివరీ చేసి వెళ్తుంటుంది. అలా అని హీరోయిన్ దగ్గర చెప్పింటాడు కూడా. హీరోయిన్కి కూడా ముందే ఈ లేడీ తెలుసు. ఇప్పుడు అలానే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ లేడీ చుట్టూకి హీరోయిన్ది బ్యాండ్ ఉండడం చూసేస్తుంది. ఈ బ్యాండ్ నాది కదా అని హీరోయిన్ బ్యాండ్ ని చూడగా అంతే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కాలని చూడాలి అలానే షివర్ అవుతుంటుంది. ఈరోజు మనం సచ్చామన్నట్లు వాడు బెదిరిపోయి నిల్చో ఉన్నప్పుడు
అవును, నువ్వు వేసుకున్న ఈ హ్యూడీ కూడా వీడు వేసుకున్న ఈ ప్యాంట్కి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి వేసుకున్న హూడీని స్మెల్ చేసి చూస్తే వాడు యూజ్ చేసే సిగరెట్ స్మెల్ ఆ అమ్మాయి మీద నుండి వస్తుంటుంది. అంతే సచ్చాడు గొర్రె, ఏమంతా చేస్తున్నారు ఏమంతా దాస్తున్నారు అని అన్ని ఏరాకి క్లియర్గా అర్థమైపోయింది. అంతే వాణ్ణి అలా ఇలా దంచిపెట్టదు, వాడైతే ఆ అపార్ట్మెంట్ మొత్తం పరుగులు తీస్తుంటాడు. అయినా హీరోయిన్ వదలడం లేదు, ఎవరు హీరోయిన్కి అడ్డం వచ్చినా సరే వాళ్ళని కూడా దంచిపెట్టుంటుంది. ఇలా కొన్ని గంటల పోరాటం తరువాత చూస్తే ఆ ప్లేసే నాశనమైంటుంది. వాణ్ణి చూసారంటే నలిపిన పేపర్లా వచ్చి కూర్చోంటాడు. నిజం చెప్పాలి అంటే ఏరా ఈ రిలేషన్షిప్లో చాలా నిజాయితీగా ఉండింటుంది. ఇప్పుడు వాణ్ణి చూసి ఈ బ్యాగ్ని నువ్వు నాకు కొనిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని నువ్వు నన్ను అడిగినప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉన్నిందో తెలుసా. నాకు వచ్చిన మొదటి బ్రాండెడ్ బ్యాగ్ అంటే అది ఇది మాత్రమే. ఇదంతా నీ పాకెట్ మనీతో నాకు కొనిచ్చావు అని అనుకున్నా, కానీ ఇప్పుడే కదా తెలుస్తుంది ఎలా కొనిచ్చావు అని. ఈరోజు కూడా నేను నిన్ను చూడటానికి ఎందుకు వచ్చానో తెలుసా, ఆ ఎగ్జామ్ నీకు కష్టంగా ఉంటే దాన్ని వదిలేయా అని చెప్దామనే వచ్చాను. కానీ నువ్వు నన్ను ఇలా మోసం చేసావు కదా అని హీరోయిన్ చాలా ఫీల్ అయ్యి ఏడుస్తుంటే అక్కడ ఉన్న ఆ లేడీని చూసారంటే ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు అన్నట్లు వాడి దగ్గర చెప్తుంటుంది. వాడు కూడా సిగ్గు లేకుండా కాళ్ళ మీద పడగా నువ్వు ఒక పిచ్చోడివి అని నాకు బాగానే తెలుసు, కానీ మరీ ఇంతలా ఉంటావు అని నేను అస్సలు అనుకోలేదు. నీకంటే కూడా చిన్న అమ్మాయిని నువ్వు ఇలా అంత లవ్ చేసినా కూడా పర్లేదు అని నేను వదిలేసింటా, కానీ ఒక చిన్న రెస్టారెంట్లో వర్క్ చేసే ఒక లేడీని ఎలా నా ప్లేస్లో పెట్టి లవ్ చేసావని హీరోయిన్ అడిగినప్పుడు అదేం చిన్న రెస్టారెంట్ కాదు అని చెప్పి ఆ లేడీ హీరోయిన్ని పిలుచుకొని వెళ్ళి చూపిస్తుంది. చూస్తే ఆ ఏరియాలోనే ఉన్న బెస్ట్ అయిన రెస్టారెంట్ అది. అంతేకాకుండా ఆ లేడీనే దానికి ఓనర్ కూడా. సో ఇలా మోసపోయింది హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కాదు ఏరానే. అంతే ఏరా అలానే షాక్ అయి చూస్తుంటే వాళ్ళిద్దరి అల్లరి అంతా ఇంతా కాదు. ఇంత ఇష్యూ జరిగిన తర్వాత కూడా అతడు కొంచెం కూడా సిగ్గు లేకుండా టూర్కి వెళ్ళడానికి రెడీ అయి వస్తుంటాడు. ఆ బాయ్ ఫ్రెండ్ టూర్కి వెళ్ళాలి అని చెప్పగానే ఆ లేడీ వాడి కోసం అన్ని కొనివ్వడం, అంతేకాకుండా నువ్వెందుకు సైకిల్లో అంతా వెళ్తున్నావు, ఇదిగో ఈ కార్లో వెళ్ళేసిరా అన్నట్టు చెప్పి ఇద్దరు హీరోయిన్ ముందే రొమాన్స్ చేస్తుంటారు. వాళ్ళని అలా చూస్తుంటే హీరోయిన్కి ఎలా ఉంటుంది. అంతటితో ఆపకుండా హీరోయిన్ వాడి కోసం ఖర్చు చేసిన డబ్బులన్నింటినీ ఒక చెక్ మీద రాసి ఆ లేడీ హీరోయిన్కి ఇస్తుంది. అంతే హీరోయిన్కి వస్తుంది చూడండి కోపం. అలానే ఆ లేడీ జుట్టుని పట్టిలాగగా నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు అని వాడు హీరోయిన్ని అరిచినప్పుడు తను వేసుకున్న ఈ బ్యాండ్ నాది, ఈ సైకిల్ కూడా నాది అని చెప్పి ఇంకా ఎప్పటికీ నీ ముఖం నాకు చూపించకు అని చెప్పి అలానే మాస్గా అక్కడి నుండి వెళ్తుంటుంది. అలా వాడి దగ్గర మాస్గా మాట్లాడేసి ఇప్పుడు కొద్ది దూరం వెళ్ళి అక్కడే నిల్చొని వాళ్ళని చూస్తూ నిల్చో ఉంటుంది. ఏమంటే ట్యాక్సీలో వెళ్ళిపోదామని ట్యాక్సీని పిలిస్తే ఆ ట్యాక్సీలో ఏమో ఆ సైకిల్ పట్టదు, హీరోయిన్కో ఆ సైకిల్ని నడపడం రాదు. ఆ టైంలోనే ఇక్కడ హీరో హీరో కోచ్ దగ్గర మాట్లాడుతుంటాడు. హీరో కోచ్ ఏమో ఒక చిన్న ఫుడ్ షాప్ పెట్టుకొని రన్ చేస్తుంటాడు. హీరోకి ఆ మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఏం ప్రాబ్లం అని అర్థం కాలేదు. 10 సంవత్సరాల ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాడు ఆ మార్షల్ ఆర్ట్స్ని ఆడడమే వదిలేశాడు. అంతలా ఏం జరిగింది అని తెలియడం లేదు. వాళ్ళ కోచ్ అయితే హీరో తన మనసుని మార్చుకొని మళ్ళీ ఒక కంబ్యాక్ ఇస్తాడు అని చాలా వెయిట్ చేస్తుంటాడు. ఇంకా ఇక్కడ చూస్తే హీరోయిన్ సైకిల్ని వీళ్ళే కారులో ఎక్కించుకొని హీరోయిన్ని కూడా వీళ్ళే పిలుచుకొని వెళ్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాడితో ఏమో బ్రేకప్ అయిపోయింది, ఆ టైంలోనే వాళ్ళిద్దరితోనే కలిసి వెళ్ళేలా ఒక సిచ్యువేషన్. సో ఇప్పుడు అలానే నిద్రపోయేలా యాక్ట్ చేస్తూ వెళ్తుంటుంది. ఆ టైంలోనే ఆ లేడీ మొబైల్లో న్యూస్ చూస్తున్నప్పుడు మిన్సు అనే అమ్మాయికి డివోర్స్ అయింది అన్నట్టు న్యూస్ రన్ అవుతుంటుంది. ఆ న్యూస్ని వినగానే హీరోయిన్ ఫాస్ట్గా ఏం న్యూస్ అది అని ఫోన్ని లాక్కుంటున్నప్పుడు వీడొక టెన్షన్లో ముందు ఎవరు వస్తున్నారు అని కూడా చూడకుండా కార్ ముందున్న పర్సన్ని గుద్దేలా వెళ్ళిపోతాడు. కానీ మంచి టైం అతనికి ఏమైండదు. కానీ బయట వచ్చి చూస్తే అది ఇంకెవరో కాదు డంగ్మన్. రే కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా అని హీరో తిట్టూ తల పైకెత్తి చూస్తే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అని తెలిసి సరే వీడి దగ్గర ఎందుకు ఊరికే గొడవ అని హీరోనే సైలెంట్ అయిపోతాడు. కానీ హీరోయిన్ కార్ దిగి హీరోని చూసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయి, పోలీస్ స్టేషన్కి కాల్ చేయి అన్నట్లు చెప్తుంటుంది. ఎందుకు ఇలా అంతా చెప్తుంది అంటే కాసేపు ముందు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ సడన్గా బ్రేక్ వేసింటాడు కదా, ఆ టైం వాడు ఆ అమ్మాయి కడుపు మీద చేయి పెట్టి చాలా టెన్షన్గా ఏం కాలేదు కదా అన్నట్లు అడిగింటాడు. ఎందుకు ఇంత సేఫ్గా చూసుకుంటున్నాడు అని చూస్తే ఆ లేడీ ప్రెగ్నెంట్గా ఉన్నట్లు ఉంది. సో ఇప్పుడు ఈ విషయం హీరోయిన్కి తెలిసిన తర్వాత ఎలా ఊరికే ఉంటుంది. కానీ ఇదంతా ఏం తెలియని హీరో వాణ్ణి చూసి ఏంటి మళ్ళీ ఇద్దరు గొడవ పడ్డారా అన్నట్లు అడిగి ఇప్పుడు పక్కన ఉన్న ఆ లేడీని చూస్తాడు. అవును తినేవరు మీ ఆంటీనా అని అడిగితే ఆమె వెంటనే అయ్యయ్యో లేదు లేదు అని చెప్తుంటుంది.
హీరోని చూసారంటే ఓ అమ్మనా, నమస్తే ఆంటీ అన్నట్లు ఇష్టానికి మాట్లాడుతుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అమ్మ కాదు ఏం కాదు, ఈ వయసైన లేడీ కడుపులో ఆ దరిద్రుడి బేబీ పెరుగుతుంది. నేను ఇప్పటి వరకు వాడికి ఇచ్చిన డబ్బులన్నింటినీ తీసుకుని వెళ్ళి ఆ లేడీ హోటల్లో బాగా తిని చివరికి ఆ లేడీనే కరెక్ట్ చేసి ఇలా ఇద్దరు కలిసి నన్ను బాగా మోసం చేసేసారు అని హీరోయిన్ అక్కడే ఫుల్గా ఏడ్చేస్తుంది. అంతే ఏరా ఇలా ఏడవడం చూడగానే హీరో తట్టుకోలేకపోతాడు. ఏమంటే ఏరా ఏడవడం చూస్తేనే హీరో కంట్రోల్లో ఉండడు, దానికి కారణం ఎవరైనా సరే వాడిని కొట్టకుండా వదలడు. వాడైతే ఏమైనా చెప్పి హీరోని మేనేజ్ చేయాలి అని చూస్తాడు, కానీ హీరో అస్సలు వినడు. వాడిని కిందేసి దంచుతుంటాడు. ఇలా ఇద్దరు గొడవ పడుతున్న ఆ టైం వాడిని కొట్టకు అని వాళ్ళ మిడిల్లోకి ఆ లేడీ వెళ్ళడం వల్ల ఇంకా హీరో కూడా వాడిని ఏమీ చేయలేక వదిలేస్తాడు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు హీరోయిన్ని చూసారంటే నువ్వు ఒక పెద్ద ఫైటర్ అని బయట ఎక్కడా చెప్పకు, వాళ్ళిద్దరి ముఖం పగలగొట్టావు అని చూస్తే అలానే వచ్చేసావు అన్నప్పుడు హీరో ఆ లేడీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఎలా కొట్టగలను, అయినా నన్ను వదులు, ఇన్ని రోజులుగా వాడు నిన్ను మోసం చేస్తున్నాడు అని కూడా నా తెలియకుండా వాడిని లవ్ చేస్తూ తిరుగుతున్నావు అన్నట్లు అరుస్తుంటాడు. ఆ టైం హీరోయిన్ ఆ న్యూస్లో విన్న విషయాన్ని చెప్తుంది, ఇలా మిన్సూకి డివోర్స్ అయింది తెలుసా అని. ఆ మాట వినగానే హీరో ఎందుకో చాలా డల్గా అయిపోతాడు. అసలు అమ్మాయి ఎవరు, వీడెందుకు ఇలా అప్సెట్ అయ్యాడో తెలియడం లేదు. ఇంకా మనకు ఆ రోజు ఏమైనా చెడ్డ విషయం జరిగింది అంటే ఆ రోజు ఏం జరిగినా సరే అది మనకు చెడ్డగానే అనిపిస్తుంది కదా, అలానే ఇప్పుడు కూడా అంత పెద్ద ప్రాబ్లం జరిగి చాలా ఫీల్ అయి వెళ్తుంటే సడన్గా అప్పుడే హీరోయిన్ హీల్స్ కూడా విరిగిపోతుంది. అంతే హీరోయిన్ అక్కడే కూర్చొని ఫుల్గా ఏడుస్తుంటుంది, ఈరోజు నాకు టైమే బాగాలేదు అని చెప్పి. అంతే ఇప్పుడు హీరోయిన్ అలా ఏడవడం చూడగానే అంతా ఈ హీల్స్ వల్లనే కదా, ఇది ఉంటేనే కదా ప్రాబ్లం అని ఆ హీల్స్ని కాళ్ళతోనే ఒక తన్ను తంతాడు. అని హీరోయిన్ దాన్ని ఎందుకు ఇప్పుడు తన్నావు అని చెప్పి దానికి కూడా ఏడుస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి వీళ్ళిద్దరిని చూపిస్తారు. ఈ లేడీ అయితే అవును ఏరాకి బ్రాండెడ్ బ్యాగ్ కూడా కొనిచ్చిండవు కదా అన్నట్లు అడిగినప్పుడు అవును బ్రాండెడ్ బ్యాగ్నే కొనివ్వాలి అని ఆశపడ్డాను, కానీ ఆ టైం నా దగ్గర డబ్బులు లేదు అని చెప్పి డూప్లికేట్ బ్యాగ్ని కొనిచ్చాను అని చెప్పి నవ్వుతుంటాడు. కానీ అదంతా తెలియకుండా హీరోయిన్ ఇంకా కూడా ఆ బ్యాగ్ని పెట్టుకుని తిరుగుతుంటుంది, అది బ్రాండెడ్ బ్యాగ్ అని. వాడే వదిలేసి వెళ్ళిపోయాడు, వాడిచ్చిన ఈ బ్యాగ్ని మాత్రం ఎందుకు పెట్టుకుని తిరుగుతున్నావు, దాన్ని ఆ చెత్త కుప్పలో వేయని హీరో చెప్తే లేదు లేదు ఇది బ్రాండెడ్ బ్యాగ్, దీన్ని అమ్మి మనం డబ్బులు తీసుకుందాం అన్నట్టు చెప్తుంటుంది. సరే నువ్వు ఏమైనా చేసుకో, ఇప్పుడు నేను నీకు ఒక బ్యాగ్ కొనిస్తాను అని చెప్పి అక్కడ ఉన్న ఒక చిన్న షాప్కి పిలుచుకుని వెళ్ళి బ్యాగ్ షూ అని అన్నీ కొనిచ్చి పిలుచుకొని వెళ్తుంటాడు. బ్యాగ్ చాలా బాగుంది, నువ్వు ఇలా అంతా అమ్మాయిలకి బ్యాగ్ కొనిస్తావు అని నేను అస్సలు అనుకోలేదు తెలుసా, నేను చనిపోయే వరకు ఈ బ్యాగ్ని నేనే పెట్టుకుంటా అన్నట్లు హీరోయిన్ చెప్పినప్పుడు హీరో నవ్వుతూ చనిపోయే వరకు అంతా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి హీరోయిన్ తల మీద చేయి పెట్టి చెప్పగా హీరోయిన్ వెంటనే తల పైకెత్తి ఇప్పుడు చేసావే, ఇలా కదా నేను రెస్టారెంట్లో ఉన్నప్పుడు నీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసింది, ఇలా చేస్తే గర్ల్స్కి చాలా నచ్చుతుంది అని చెప్పినప్పుడు వీడు మళ్ళీ తల మీద చేపెట్టి ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అన్నట్లు అడుగుతుంటాడు. హీరోయిన్కి అయితే ఒకలా అవుతుంటుంది, కొంచెం టెన్షన్గానే ఉంటుంది, అయినా బయటపడకుండా నీ మీద నాకెందుకు ఫీలింగ్స్ రాబోతుంది అన్నట్లు చెప్తుంది. కానీ ఫేస్ని చూస్తేనేమో రెడ్గా అయింటుంది. హీరో కూడా చెంప మీద చేయి పెట్టి అవును ఎందుకు నీ ఫేస్ ఇంత రెడ్గా చేంజ్ అయింది, ఏమో వెల్డింగ్ చేసినట్లు అంత రెడ్గా అయింది అని అడిగి దీనికి కారణం ఏమి అని నాకు తెలుసు అన్నట్లు చెప్తాడు. హీరోయిన్కి అయితే ఇంకా అంతే, ఏం చెప్తాడో ఏమో అన్నట్లు చూస్తుంటుంది. హీరో కూడా ఏమో చెప్పడానికి వెళ్ళి ఇప్పుడు అలానే మార్చి తాగడం మాపు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఏమైనా ఉందా అన్నట్లు చూపించి ఈ ఎపిసోడ్ని కంప్లీట్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు స్కూల్ చదివే టైంలో ఆ మ్యాచ్ జరిగేటప్పుడు డంగ్ మ్యాన్ ఆ లేడీ డాన్ అనే అమ్మాయికి ప్రపోజ్ చేసింటాడు కదా, అదేమైంది అని చూస్తే ప్రపోజ్ చేసిన ఆ రోజే బ్రేకప్ అయింటుంది. దానికి కారణం ఇంకెవరో కాదు హీరోయిన్నే, ఆ అమ్మాయి తల మీద కొట్టేసి తెలియకుండా కొట్టేసా అని సారీ చెప్పింటుంది కదా. ఆ తరువాత ఇద్దరు జుట్టు పట్టుకొని మరీ గొడవ పడింటారు. అప్పుడు కూడా హీరోని చూసారంటే ప్రపోజ్ చేసిన అమ్మాయికి సపోర్ట్ చేయకుండా హీరోయిన్కి సపోర్ట్గా మాట్లాడుతుంటాడు. ఇంకా ఇలా చేస్తే ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది, సో ఆ రోజే వాళ్ళకి బ్రేకప్ అయింటుంది. సో ఇంకా తర్వాత ఏమైంది అన్నది తర్వాత చూద్దాం. ఇంకా ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.